ఎల్లారెడ్డిపేట మండలం దేవుని తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీటీసీ లక్ష్మణరావు ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్ యార్డ్నందు మూసివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఎల్లారెడ్డిపేట మండలం దేవుని తండాలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీటీసీ లక్ష్మణరావుతో పాటు టీఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రజిత, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు కృష్ణ, హరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుభాష్, కోఆప్షన్ సభ్యులు చాంద్ బాషా, వైస్ ఎంపీపీ భాస్కర్, విఆర్ఓ కనకయ్య, సిసి దేవేందర్ తండావాసులున్నారు. కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి దేనుగుట్ట తండ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఐకేపీ నుంచి సబ్ సెంటర్ శాంక్షన్ రావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు రెడ్డి రామన్న గారి సహకారంతో, మరి మా పెద్దలు ఆగన్న గారి సహకారంతో, మా జెడ్పీటీసి లక్ష్మణన్న గారి సహకారం, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు ఆగన్న గారు మరియు జెడ్పీటీసి లక్ష్మణన్న గారు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సుభాష్ అన్న అందరికీ పేరు పేరున రైతులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి దేవునిగట్ట దేవునిగుట్ట తండ గ్రామ పంచాయతీ గ్రామంలో ఈరోజు ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గ్రామస్తులకు మరియు రైతాంగానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన విధంగా మనం పండించిన మన ధాన్యాన్ని మధ్యదారులకు అమ్మకుండా ఒకటి రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఐకేపీకి కానీ మండలంలోని ప్యాక్ సెంటర్లకు కానీ అమ్మినట్టయితే మనకు సరైన మద్దతు ధర వచ్చి మన కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి రైతులు మధ్యదారులకు అమ్మకుండా తప్పకుండా ఈ సెంటర్లే అమ్మాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మండలంలోని అన్ని సెంటర్లలో కూడా రైతులందరూ సెంటర్లో కానీ గ్రామాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ సామాజిక దూరం మెయింటైన్ చేస్తూ, మిగతా ఎలాగైతే గౌరవ కేసీఆర్ గారు చెప్పేటువంటి దిశానిర్దేశాలు తూచా తప్పకుండా మన ఆరోగ్యం కోసం, మన భావితరాల కోసం మన అందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దయచేసి ముఖ్యంగా యువకులు కానీ రైతాంగం కానీ మనం ఆచరించేటువంటి నోటికి ముసుగులు కానీ మిగతా ఇలాంటి శుభ్రం చేతులు శుభ్రం చేసుకునే కార్యక్రమాలు కానీ అట్లాంటి అందరం మన పిల్లలకు పెద్దలకు అందరికి తెలియజేస్తూ, వచ్చే రోజులు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మన కాన్సెన్స్ మటుకు దేశము రాష్ట్రంలో ప్రాబ్లం బాగా ఉంది, కానీ లక్ ఏంటంటే మనకు తక్కువ ఉంది. కాబట్టి ఇదే రకంగా మనము మళ్ళీ సెకండ్ కేసు నమోదు కాకుండా మనం ప్రయత్నం చేయాలి. దీనికి అందరు మండల ప్రజలందరూ సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రోగ్రామ్కి వచ్చేసేటువంటి నా తోటి అందరు ప్రజాప్రతినిధులకు మరియు గ్రామస్తులకు, ప్రెస్ మిత్రులకు, రైతాంగానికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.